ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం బేస్తవారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐడిసిఎఫ్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఎల్ జోన్స్ గారు పేషెంట్లను ఉద్దేశించి మాట్లాడుతూ డయేరియా వచ్చినప్పుడు ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఎలా వాడాలో వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ రవీంద్రబాబు, కృష్ణ సామ్రాజ్యం ఫార్మసిస్ట్ మురళీమోహన్, కృష్ణ ఎల్టీబీ సూపర్వైజర్ టీబీ సూపర్వైజర్ నరసింహ మరియు తదితరులు పాల్గొన్నారు. మేడం వాయిస్ ఏమి ఇస్తారు మేడం? ఊరికట్ట ప్యాకెట్ పట్టుకొని చెప్తున్నాడా? ఏంటంటే ఓఆర్ఎస్ ద్రావణం అనేది మనకి ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి, కొద్దిగా అలసట నుంచి తప్పించుకోవడానికి దీన్ని తాగటం వలన కొంచెం శక్తి వచ్చి వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ ఈ ప్యాకెట్ లేకపోతే కనుక 4 స్పూన్ పంచదార 1 లీటర్ నీళ్ళల్లో కలిపి 1 చిటికెడు ఉప్పు కొంచెం వేసుకుని తాగితే మనకి అలసట నుంచి తప్పించుకుని, నీరసం నుంచి తప్పించుకుని, వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఎండలు తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏదైనా కానీ ఎండలో ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం తాగితే నీరసం తగ్గుతుంది. ఇంకా అందరు ఎవరికి పడడం లేదు తాగలేకపోతున్నాం అంటున్నారు, కానీ నేనైతే తోస్తా ఉంటాను. తాగాలి, శక్తి వస్తుంది. ఏంటి అంటే ఎండలకి మనలో ఉన్న ఉప్పు ఇదంతా అలా ఉన్నారు, కానీ బయటికి వెళ్ళిపోతాయి చెమట ద్వారా. సో అందుకని చెప్పి ఇవి తాగితే మనకి శక్తి వస్తుంది, మనం పనులు చేసుకోగలం. సరే, ఎండకి వెళ్ళకుండా అంటే బియ్యాన్ని పనులు అన్ని చేసుకొని ఎండకి పొందులో తిరిగి మాకు సాయంత్రం పూట ఎండకి పని చేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్య అందరూ చాలా మంది మోషన్స్ అనుకుంటున్నారు, 4-5 సార్లు పోవడం, 3 సార్లకు మించి పోతే ఇబ్బంది అని. దానికి తాగితే సరిపోతుంది. సరేనా, ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉండి మీకు మోషన్స్ అవ్వట్లేదు, ఎండ దెబ్బ తగిలి ఆ తిండి అది ఆహారం అది అవ్వక మోషన్స్ అవుతుంది.